గజ్జల్ నియోజకవర్గ అభ్యర్థిగా పార్టీ ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గంలో మేము అడుగుపెడతా ఉన్నాం. ఈ నియోజకవర్గానికి ముఖద్వారంగా ఉన్నటువంటి ఒంటి మామిడిలో వందల మంది మా పార్టీ కార్యకర్తలు నాయకులు నియోజించారు. అదేవిధంగా ప్రజలు స్వాగతం పలుకుంటారు. బిడ్డ మీ వెంట మేము ఉంటాం, మీకు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నామని చెప్పి వారు ఆహ్వానించడం. నలుగు మండలం తర్వాత వరంగల్లో నేను ఈ గ్రామంలో ఒక 10 సంవత్సరాల కాలం పాటు ఉన్నవాడిని కాబట్టి నాకు ఇక్కడ పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ నా ఇల్లు కానీ ఇక్కడ ఉండే 10 సంవత్సరాలు ఈ ఆలయంతో కూడా నాకు సంబంధం ఉంది కాబట్టి సరస్వతి ఆలయంలో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈరోజు ప్రజ్ఞాపూర్లో మా కార్యకర్తల సమావేశాన్ని పోతా ఉన్నా. ఎన్నడు లేని ఎక్కడ లేని పద్ధతిలో బీఆర్ఎస్ పార్టీ తన మీటింగ్లు తాను పెట్టుకోవాలి, తన కార్యక్రమాలని తను చేసుకోవాలి, కానీ ఇతర పార్టీల కార్యక్రమాలని ఇతర పార్టీల నాయకులని బెదిరించడం, ప్రజలను మీటింగ్ పోకుండా చేసినటువంటి నీచమైన కల్చర్ హుజూరాబాద్లో అవలంబించింది. మాకు ఇప్పటిదాకా వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే గ్రామాల నుంచి ప్రజలు తల్లిపోకుండా దావతులు ఇచ్చుడు, పైసలు పంచుడు, మీకు 300 ఇస్తాం, 500 ఇస్తాం, మిగతా దానిందరూ మీటింగ్ పోవద్దు నిషేధిస్తున్నట్టు కనపడతా ఉంది. ఇవన్నీ కుట్రలు, ఇవన్నీ ప్రయత్నాలు హుజూరాబాద్లో కూడా చేసిండ్రు, మళ్ళీ అదే ఇక్కడ రిపీట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. కానీ అక్కడ ఏం తీర్పు వచ్చిందో, అక్కడ ఎట్లా ఈ ప్రలోభాలని, ఈ డబ్బు పంపకాలని, ఈ దావతలని, మందు సీసాలని పాతరేసి ధర్మాన్ని, న్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఉద్యమ బిడ్డలు ఎట్లయితే గెలిపించుకున్నారో కాపాడుతున్నారో వర్గాల్లో కూడా నాకు తెలిసి ఇక్కడ 2 రోజుల నుంచల్లే మీటింగ్ పెట్టిండ్రు, బూత్కు ఇన్ని దావతుల కోసం డబ్బులు పంపించిండ్రు, రాత్రి కూడా డబ్బులు పంపించిండ్రు. మీరు ఇక్కడ తాగండి, తినండి, ఇక్కడే ఉండండి, కానీ బీజేపీ మీటింగ్ పోకండి, ఇంట్లో రాయనగారితో పోవద్దని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు తింటారు, వాళ్ళు తాగుతారు, డబ్బులు తీసుకుంటారు, వాళ్ళకు కర్రు కాల్చి వాత పెడతారు తప్పకుండా. అందుకనే ఈ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకి నేను ఒకటే వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఏ ఇంటికి ఆయిల్ లే, ఏ గ్రామానికి ఆ గ్రామమే, కథానాయకులై ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. ఈ అక్రమ సంపాదనతో మళ్ళా కడుపు కొట్టి నోరు కొట్టి 1000 కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బుతో మన ఆత్మగౌరవాన్ని వెలగట్టే ప్రయత్నం చేస్తారు, మన ఓటును కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. మళ్ళా గద్దెనెక్కి ఈ గజ్వేల్ నియోజకవర్గంలో 8000 కుటుంబాల పేదల భూములు గుంజుకున్నారు. ప్రాజెక్టుల పేరు గుంజుకుంటే బాధపడలే, కానీ ప్రైవేటు కంపెనీలకు భూములు గుంజుకొని వ్యాపారం చేసిన నీచమైన దుస్థితి ఈ నియోజకవర్గం కనపడతా ఉంది. ఈ నియోజకవర్గంలో దాదాపుగా 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా అనాదిగా భూమిని నమ్ముకొని, గ్రామాన్ని నమ్ముకొని ఏ ప్రజలైతే జీవిస్తున్నారో ఆ ప్రజల భూముల్ని, ఆ ప్రజల భూముల్ని ఎకరానికి 2 కోట్లు 3 కోట్ల రూపాయల వాల్యూ ఉంటే 8 లక్షలు 10 లక్షల రూపాయలు చొప్పునిచ్చి ఆ పేదల కళ్ళల్లో మట్టి కొట్టి వాళ్ళకు భూమికి దూరం చేసి బిచ్చగాళ్ళుగా మార్చిండు, అడ్డా కురులుగా మార్చినటువంటి చరిత్ర కేసీఆర్. కాబట్టి ఇవన్నీ తప్పకుండా ఇక్కడ గజ్వేల్ నియోజకవర్గంలో వాళ్ళు ఏం చేసిండ్రో 10 సంవత్సరాల కాలంలో, ఏం చేయబోతున్నారో మళ్ళీ ఆ డిబేట్ జరుగుతుంది. ఇక్కడ జరిగే యుద్ధం ఇలా మహాభారత కురుక్షేత్రంలాగా జరుగుతుంది, కౌరవులకి పాండవుల మధ్య యుద్ధం జరుగుతుంది, అంతిమ విజయం ఇలా ధర్మాంది పాండవులనే. కాబట్టి 100% పేద ప్రజల ఆశీర్వాదంతో, వాళ్ళ మద్దతుతో ఇక్కడ గెలిచేది భారతీయ జనతా పార్టీ, ఇక్కడ గెలిచేది ముమ్మాటికి ఈటల రాజేంద్ర అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. బయటికి కనపడకపోవచ్చు, బయటికి ఎక్కడ పెన్షన్ తీసేస్తారో, ఎక్కడ రైతు బంధు పోతుందో, ఎక్కడ బీసీ బంధు రాదో, ఎక్కడ డబుల్ బెడ్రూమ్ రాదో, ఎక్కడ దళిత బంధు రాదని చెప్పి భయపడుండొచ్చు, కానీ వాళ్ళ అబ్బ జాగిరి కాదని, మాకిచ్చే పెన్షన్, మాకిచ్చే
వెల్ఫేర్ యాక్టివిటీ మా సొమ్ము తప్ప కేసీఆర్ సొమ్ము కాదనే విషయం ఇప్పుడు అర్థమైంది కాబట్టి గజ్వేల్ ప్రజలారా ఆలోచన చేయండి. ధర్మాన్ని కాపాడేటువంటి కర్తవ్యం మీ చేతుల్లో ఉంది. యావత్ తెలంగాణ ప్రజానీకం ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టి ఇతర ప్రాంతాల్లో అమెరికాలో లండన్లో జీవించే వాళ్ళు కూడా ఇవాళ మళ్ళీ గజ్వేల్ వైపు చూస్తుంది కాబట్టి గజ్వేల్ ప్రజల చేతిలో ఎంత బాధ్యత ఉందో అర్థం చేసుకుంటారని దాన్ని ఆచరిస్తారని చెప్పి భావిస్తా ఉన్నా. గజ్వేల్ ఇవాళ చైతన్యవంతమైన గడ్డ హైదరాబాద్ పక్కనే ఉన్న గడ్డ కాబట్టి ఈ గజ్వేల్ ప్రజానీకాన్ని వంచే ప్రయత్నం ఎవరైనా చేసినా కొనుక్కునే ప్రయత్నం ఎవరైనా చేసినా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినా వాళ్ళని పాతరేసేటువంటి సంస్కృతి సాంప్రదాయం గజ్వేల్ ప్రజలకు ఉంది కాబట్టి మీ చైతన్యాన్ని ప్రదర్శించమని చెప్పి కోరుతూ మీ బిడ్డగా ఈ నియోజకవర్గంలో ఇవాటి నుంచి వెళ్ళి ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం నేను మీ ముందుకు వస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మీ నిండు మనసుతో మీరు ఆశీర్వదించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. ఎప్పుడు నన్ను చేయబోతున్నాను.